ఎవరు ఎంకరేజ్ చేయరు దాన్ని, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ మతాన్ని అందరూ గౌరవించాలి. ఆలయాల మీద దాడి అంటే ఇది వేరే మతాల మీద కూడా దాడి చేసే ప్రేరేపణ జరగచ్చు. అందుకని ఇలాంటివి ఎప్పుడూ సహించకూడదు. అందులో మనం అందరం నెమ్మదిగా చదువు వైపు వెళ్తున్నప్పుడు యునిక్నెస్ ఇన్ గాడ్, దేవుడు అనేది ఒక్కడే అని మన అందరం గ్రహించినప్పుడు ఇంకా ఈ ఆలయాల మీద దాడి జరుగుతుంటే మన చదువు మనకి ఏ సంస్కారం నేర్పుతోంది, మన నాగరికత ఎటువైపు వెళ్తుంది అని అనుమానం వస్తుంది. ముఖ్యంగా నాలాంటి ఒక అధ్యాపకుడు, నేను ఒక అధ్యాపకుడిని, నేను ఇలాంటి తరానికి నేను పాఠాలు చెప్పాను అనే ఒక ప్రశ్న కూడా ఉత్తీర్ణం. ఆలయాల మీద దాడి ఎప్పుడు కూడా ఖండించదగ్గదే, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఏ మతానికి, ఏ మతానికైనా అందరి మతాలు, ఆ మతం అనేది వాళ్ళ జన్మరీత్యా వాళ్ళు వచ్చింది, కొంతమంది కోరుకుంటారు. వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించాలి. ఇంకోళ్ళ మతం మీద మనం అంటాం కూడా కరెక్ట్ కాదు. నా మతాన్ని నేను గౌరవిస్తాను, మీ మతాన్ని మీరు గౌరవించండి, ఎవరి లబ్ధి వాళ్ళది అంతే. అంతేగాని మనం ఒకరికి లబ్ధి వచ్చిందని మనం అసూయపడి వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. అది ఏది సాక్ష్యం లేనిదే మాట్లాడకూడదని నాలాంటి చదువుకున్న వాడైతే చెప్తాను నేను. అలాంటివి జరుగుతూ ఉంటాయి, బట్ ఏది ఒకటి ఆధారం లేకుండా సాక్ష్యం లేకుండా మాట్లాడకూడదని నేను అంటాను. అది మా ఇది నిజమా అబద్ధం అనేది తేల్చేది నాలాంటి ఒక సామాన్యుడు కాదు, కానీ అలాంటి పెద్ద అయినా అలాంటి మాటలు అనకూడదని నా ఆధారం లేకుండా సాక్ష్యం లేకుండా ఎవరు ఎవరైనా సరే, ఆయనే కాదు ఎవరైనా ఇంకోళ్ళ మీద రాజకీయంగా ఏంటన్నా అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఇలాంటివి ఏదైతే మతపరానికి సంబంధించిందో అలాంటి పెద్దవాళ్ళు అలా మాట అంటే అది సంఘంలోకి వెళ్ళి రేపొద్దున్న దాడులకి వాటికి ప్రేరేపించవచ్చు. ఇంకేదైనా అనమానండి, ఈ పని సరిగ్గా జరగలేదు లేదా అక్కడ డబ్బులు తిన్నారు ఇలాంటివన్నీ ఓకే. ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ సెన్సిటివిటీ బాగా ఉన్నది క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్, అలాంటి వాడి గురించి అలాంటి పెద్ద ఆయన ఆయనంటే గౌరవం ఉంటుంది అలాంటి వాడికి. ఎందుకంటే సైబరాబాద్ లాంటివి సిటీలు కట్టించి ఆయన అందరికీ ఉద్యోగాలు వచ్చేటి చేశారు. ఈయన ఇంకో రకంగా చేస్తున్నారు, స్క్రీములు అంటూ ఇస్తున్నారు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళది, అందరూ సేవ చేద్దామని వస్తారు. కానీ కొంచెం ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు అలాంటి పెద్దవాళ్ళు కాస్త సంఘంలో దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి కూడా ఆలోచించాలని నేను అంటాను. నేను ఎవరినైనా అంతే అంటాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడే కాదు, రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకోళ్ళు ఎవరైనా సరే సెన్సిటివ్ మ్యాటర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అనాలి. అదే డబ్బులు తిన్నారు లేకపోతే సరిగ్గా పాలన జరగట్లేదు లేదా వీళ్ళకి సరిగ్గా జరగట్లేదు అలాంటివన్నా కూడా కొంచెం జాగ్రత్తగా, ఏ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడైనా స్వలాభం కంటే కొంచెం సంఘాన్ని కూడా, ఎందుకంటే మేము సంఘ సేవ చేయడానికి వచ్చామన్న వాళ్ళు, రాజకీయంగా మేము సేవ చేయడానికి వచ్చామనేవారు, నాలాంటి వాడు తెలుసు రాజకీయం అనేది సంఘ సేవ కంటే లోపల జరుగుతున్న వ్యాపారం అని. బట్ అయినా సరే నేను చదువులు పాఠాలు చెప్పేవాడిని కాబట్టి బయటకు అలా మాట్లాడు, ఎందుకంటే పాజిటివిటీ ఇవ్వాలి నేను ఎప్పుడు కూడా. అలాంటి పెద్దవాళ్ళే పాజిటివిటీ లేనప్పుడు నాలాంటి వాడు కూడా రేపొద్దున పిల్లలకు నేర్పిస్తే నేను అందుకు నేనేమంటానంటే అలాంటి పెద్దవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, పని విధానం మీద ఎన్నైనా అనుకోవచ్చు, కానీ ఇలాంటి మతపరమైన ఒక కులపరమైన స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆచితూచి అంటే మంచిది. సాక్ష్య ఆధారం ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా నమ్ముతారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు, విన్నవాళ్ళు కూడా. ఇక ఆయన ఎదరంటలేదుగా జరిపించవచ్చు, అది ఒక మత యొక్క ఆలోచన మతపరమైనటువంటి ఇది. వాళ్ళు ఏం చెప్తారంటే చంద్రబాబు చేపిస్తున్నాడు అంటారు వాళ్ళు, దీని వాదోపాదాలు తప్ప అది ఆత్మకి వాళ్ళకి తెలియాలి. అది ఇప్పుడు డిక్లరేషన్ దాని మీద చాలా గొడవలు జరుగుతున్నాయి, ఇక మరి దాన్ని ఆలోచన చేసుకోవాలి. 1990 నుంచి డిక్లరేషన్ అనేది ఉంది ఒక మతస్థులకి, దాని మీద ఇది చేసుకుంటున్నారు కాబట్టి దాడులు అనేది 100% ప్రపంచానికి తెలిసిన విషయమేగా, తెలియకుండా ఏం లేదుగా. అది ఎవరు చేస్తున్నారనేది తెలుస్తుంది, దానికి మనం ఒకళ్ళ మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది అందుట్లో కొద్దిగా ఉంది, 40% డిఫర్ జరుగుతూనే ఉంది. ఏదో కాజు పెట్టేసేసి ఆధార్ కార్డు నాకు ఉంది, వేరే వాళ్ళ పేరు మీద 10 ఎకరాలు చూపిస్తుంది, ఇది తీసేస్తున్నారు. కాపులు ఉన్నారు, కాపులకి ఎంతమందికి ఇచ్చాడు 15,000 ఇవ్వలేదు ఇంతవరకు. మళ్ళీ 2వ విడత పడలేదు, 1వ విడత ఇంతవరకు అందలేదు, మరి ఇస్తాడో లేదో కూడా తెలియదు. డబ్బులు లేవు వాస్తవంగా, మరి ఎక్కడ తెచ్చిస్తున్నాడు అనేది కూడా తెలియాలిగా. దోసుకోవటం వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే ఒక వర్గం అడ్డంగానే వెళ్తుంది, ఒక వర్గం అడ్డగానే వెళ్తుంది. రౌడీజాలు దౌర్జన్యాలు జరుగుతానండి సహజం. ఇప్పుడు ఏదైనా నోరిప్పి కామెంట్ చేసేయడానికో వాడిని వెంపట అరెస్ట్ చేస్తున్నారుగా. అది మీ అందరికీ తెలిసిన, మీడియాకి తెలిసిన అగ్నిసత్యం, పైగా మీడియాకి తెలిసిన అగ్నిసత్యం, మేం కాదు ప్రజారేకం కాదు, మీ మీడియాకి తెలిసిన అగ్నిసత్యమేగా. వచ్చాకంటే వచ్చిన వెంపడే జరగలేదు, కానీ సో పాయిజన్. అది ఇంకొకటి, ఇవాళ దమ్ముగా లోగడ మాట్లాడే నాయకుడు దమ్ముగా మీడియా ముందుకో లేకపోతే పబ్లిక్లో మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి లేదు, ఆ అవకాశమే లేదు. అది చాలామంది యాంటీగానే ఉన్నారు, నాకు తెలిసినంత మటుకు చాలా అసంతృప్తిగానే ఉన్నారు. ఏదో అభిమానం కొద్ది మాట్లాడేది వేరు,
ఇప్పుడు 10,000 మహిళలకు ఇస్తున్నారు కదా 20,000 కట్టమంటున్నారంట కొంతమంది మహిళలే చెబుతున్నారు ఆ విషయం రద్దు అన్నప్పుడు రద్దేకి ఏదైనా అది దొరుకుతుంది అందట్లా అందకపోవడం అనేది 100% కరెక్ట్ కొంతమందికి అందుతుంది ఇప్పుడు నాకు ఇళ్ల స్థలానికి ఫుల్ రైట్స్ ఉండొని నేను లేదు అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।